ఆంధ్రప్రదేశ్ చైనాస్ అసోసియేషన్ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారు, గూడూరు సబ్ కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ సమస్య పరిష్కారానికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో దాదాపు 98-99 సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో వెంకటగిరి రాజా గారి దగ్గర నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు, కొరుగోళ్ల రామకృష్ణ గారు అనేక మంది ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. గడిచిన ప్రభుత్వాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే అందులో ఫ్యామిలీ ప్లానింగ్ వేసెక్టమే చేయించుకున్న వాళ్ళకు కూడా ఇళ్ల స్థలం లేకుంటే ఇళ్ల స్థలం ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ ఆ స్థలాలన్నీ ఖాళీగా ఉన్నాయి 20 సంవత్సరాలుగా. ఏ ఒక్కరు కూడా అందులో ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేదు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో, అలాగే వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇక్కడ నవశకం అనేటువంటి కార్యక్రమంలో సర్వే చేయడం జరిగింది. అనేక మంది విజ్ఞప్తులు వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ 2 దఫాలుగా, మున్సిపల్ డిపార్ట్మెంట్ 1 దఫా, 3 దఫాలుగా సర్వే చేస్తే దాదాపు 1850 అప్లికేషన్లు జెన్యున్ అని వచ్చింది. వీళ్ళకి నిజంగా ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు లేవు, వీళ్ళంతా రెంటెడ్ హౌసుల్లో ఉన్నారు, లేకుంటే 4-5 కుటుంబాలు కలిపి ఒకే కుటుంబంగా ఉంటున్నారని వాళ్ళందరికీ వేరే వేరేగా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అడిగారు. వీళ్ళందరికీ ఇవ్వాలి అని అంటే ఇవాళ ఉన్న లెక్క ప్రకారం దాదాపు 100 ఎకరాలు కావాల్సి ఉంటుంది. కానీ ఇవాళ ఒక 75 ఎకరాలు ఐడెంటిఫై చేస్తే, ఈ 75 ఎకరాలు గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళ ల్యాండ్ ఉంది ఖాళీగా. అయితే అందులో లబ్ధిదారులు చాలామంది పేదవాళ్ళు, ఇల్లు కట్టుకోలేకను, వసతులు లేకను, వాళ్ళు ఇప్పటికీ మరి బాడుగ కుటుంబాల్లోనూ ఉంటూ ఇళ్లల్లో ఉంటూ మేము ఎప్పటికైనా కట్టుకుంటాం, మా స్థలం మాకు ఉంచండి అని చెప్పి ఆ స్థలంలో ఉన్న పాత లబ్ధిదారులు కోరడం జరిగింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత ఈరోజు జాయింట్ కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని ఇద్దరినీ కూడా ఇక్కడ వెళ్ళి ఎమ్మెల్యే గారు అందరూ ఉంటారు, పెద్దలందరూ మాట్లాడి దీన్ని ఒక సామరస్యంగా పరిష్కరించమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ జాయింట్ కలెక్టర్ గారు వచ్చిన సందర్భంలో అప్పట్లో ఉన్న టైలర్స్ యూనియన్ వాళ్ళు కానీ, అలాగే కన్స్ట్రక్షన్ లేబర్ అసోసియేషన్ వాళ్ళు కానీ, ఇతర ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జెరాక్స్ కాపీ పట్టాలు అన్నీ కూడా ఇప్పుడు స్వాధీనం చేయడం జరిగింది. రేపు ఉదయం మున్సిపల్ ఆఫీసులో ఈ లబ్ధిదారులు ఎవరైతే మాకు ఇళ్ల స్థలాలు మావి మాకు ఉంచండి అని అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 10 గంటల నుంచి, అది మధ్యాహ్నం కానివ్వండి సాయంత్రం ఎన్ని గంటల వరకైనా, 3 కౌంటర్లను పెట్టి రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులను పెట్టి దాన్ని అందరి దగ్గర నుంచి జెన్యున్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. వాళ్ళ కొత్త అప్లికేషన్తో పాటు గతంలో ఇచ్చిన ఒరిజినల్ పట్టా తీసుకొచ్చి అది అధికారులకు చూపించి అప్లికేషన్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. అక్కడ ఇచ్చిన తర్వాత ఆ యొక్క మొత్తం జాబితాని రెవెన్యూ అధికారులు, ఒక్క రోజులో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ ఎన్ని అప్లికేషన్లు అయితే వస్తాయో అన్ని అప్లికేషన్లు కూడా జెన్యునిటీని, వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులు వెంకటగిరి టౌన్లో ఒకే రోజులో అన్ని పరిశీలన చేసి ఎల్లుండి సాయంత్రానికి అంతా దీన్ని పూర్తి చేయమని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒరిజినల్గా ఉన్న లబ్ధిదారులు ఎవరికీ నష్టం జరగదు, వాళ్ళందరూ కూడా ఒరిజినల్గా వాళ్ళకున్నటువంటి పట్టాన్ని తీసుకొచ్చి
చూపించిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ కూడా రికార్డ్ చేసుకుంటారు. పాత 1800 ఏవైతే ఇటీవల సర్వే చేశామో వాటితోటి ఇవి కూడా కలుపుకొని చూసి వీళ్ళకు ఉన్నటువంటి స్థలాలలో వీళ్ళని ఉంచుతూ మిగిలిన స్థలాలని మిగతా కొత్త లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేద్దామనేటువంటి హామీ అయితే జేసీ గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాసెస్ చేయమన్నారు, ప్రాసెస్ చేయడం జరుగుతుంది. వెంకటగిరి పట్టణంలో ఇళ్ల స్థలాల సమస్య చాలా పెద్ద సమస్య. ఈ సమస్యకి ఇవాళ పరిష్కారం చేయాలంటే చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరికి 1.5 సెంట్ స్థలం ఇవ్వాలి. 1850 మందికి 1.5 సెంట్ లెక్కన ఇవ్వాలి అని అంటే చాలా భూమి కావాలి. ఇవాళ అంత భూమి వెంకటగిరి పట్టణంలో లేదు. కాబట్టి ఉన్నదానిలో సర్దుబాటు చేసుకుంటూ వీళ్ళకి ఇచ్చి పాత వాళ్ళని అలాగే పెట్టి కొత్త వాళ్ళకి ఇస్తూ ఇంకా ఎక్కడెక్కడైతే ల్యాండ్ హోల్డింగ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, రెవెన్యూ రికార్డ్స్లో కానీ మున్సిపల్ రికార్డ్స్లో ఉన్నాయో, ఆ ల్యాండ్ హోల్డింగ్స్నన్నీ కూడా బయట తీసి వాటన్నింటినీ కూడా ప్లాటింగ్ చేసి వెంకటగిరి టౌన్లో ఉన్న లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. దీని మీద రకరకాల వాదనలు, రకరకాల అపోహలు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి అపోహలు ఎవరికి అక్కర్లేదు. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రిగా వారు ఇవ్వడం జరిగింది. ఆ